जिंजर पंपकिन सूप। तो मुंदुगा स्टव ऑन चेसुकुंदाम। ముందుగా మనం ఏం చేద్దామంటే కొంచెం ఆయిల్ వేసుకుందాం. జనరల్ గా మిడ్ మార్నింగ్ స్నాక్ అనగానే జ్యూస్ లవి తీసుకుంటూ ఉంటారు లేదా కాఫీ టీని ప్రిఫర్ చేస్తారు. కానీ నిమోనియా వచ్చిన వాళ్ళు కానీ నిమోనియా నుంచి రికవర్ అవుతున్న వాళ్ళు కానీ జ్యూస్ లు అంటే కూల్డ్ గా ఉండే కూల్ డ్రింక్స్ కానీ లేకపోతే కూల్ గా ఉండే జ్యూసెస్ కానీ తీసుకోవడం అంత మంచిది కాదు. ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ ఫ్లమ్ ఉంటుంది కాబట్టి ఇది కొంచెం ఏంటంటే కూల్ గా ఉండే ఏవైనా పదార్థాలు తీసుకుంటే దానివల్ల వాళ్ళకి పెద్ద బెనిఫిట్ ఉండదు. కాబట్టి మిడ్ మార్నింగ్ టైంలో కానీ లేకపోతే ఈవినింగ్ కానీ మీరు సూప్స్ ని కొంచెం వార్మ్ గా ప్రిఫర్ చేసినట్టుగా అయితే లేకపోతే వార్మ్ డ్రింక్స్ ఏమైనా తీసుకున్నట్టుగా అయితే బెటర్ నాట్ టీ అండ్ కాఫీ. సో ఆయిల్ బాగా హీట్ అయింది. ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాం. అండ్ ఇందులోకి మనం జింజర్ పంప్కిన్ సూప్ అనుకున్నాం కదా. సో జింజర్ అల్లంలో ఏంటంటే మనకి యాంటీ ఇన్ఫ్లమేటరీతో పాటు మనకి లైక్ కాఫ్ ని కానీ ఫ్లమ్ ని కానీ తగ్గించే గుణం ఉంటుంది. కాబట్టి అల్లం ఎక్కువగా నిమోనియా ఉన్న వాళ్ళు తీసుకుంటే మంచిది. వేసేసుకుందాం అల్లం కూడాని. కొంచెం ఎక్కువ వేసుకోవాలి బాగా గ్రేట్ చేసి. లేదా ఇంట్లో సింపుల్ గా కషాయాలు ఏమైనా తయారు చేసుకోవచ్చు. అల్లం, తులసి, బేసిల్ ఆకులు అండ్ అలాగే కొంచెం పెప్పర్, మిరియాల పొడి ఇలాంటి వేసి చిన్న కషాయాలలాగా తయారు చేసుకొని కొంచెం వార్మ్ గా తీసుకుంటే కూడా చాలా చాలా మంచిది. మంచి రిలీఫ్ ఉంటుంది. ఈ చెస్ట్ లో ఉన్న ఫ్లమ్ అది కూడా తగ్గడానికి అవకాశాలు ఉంటాయి అండ్ బ్రీతింగ్ ఈజ్ అవుతుంది అనమాట. సో ఇవి కాస్త సాటే చేసుకున్నాక నేను ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాను వెల్లుల్లి. ఈ వెల్లుల్లి ఏంటంటే మనకి యాంటీ ఇన్ఫ్లమేటరీగా పనిచేస్తుంది, ఇన్ఫ్లమేషన్ ని బాగా తగ్గిస్తుంది. సో ఇప్పుడు మనం వెల్లుల్లి గ్రేట్ చేసి వేసుకుందాం. ఆ తర్వాత ఇందులోకి మనం యాడ్ చేసుకుందాం పంప్కిన్. పంప్కిన్ లో విటమిన్ ఏ ఎక్కువగా ఉంటుంది అండ్ అలాగే చక్కటి ఫైబర్ ఉంటుంది అండ్ చక్కటి ప్రోటీన్ కూడా ఉంటుంది. సో రికవర్ అయ్యే వాళ్ళకి ఇలాంటి హెల్దీ వెజిటబుల్స్ ఇవ్వడం అన్నది చాలా అవసరం అండ్ అలాగే డైజెషన్ కూడా ఈజీగా అయిపోతుంది. నేను ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్నాను. దీన్ని మెత్తగా మనం ఇలాగా కొంచెం మ్యాష్ చేసుకొని వేస్తున్నాం. సో ఇందులోకి పంప్కిన్ ని బాయిల్ చేసినప్పుడు వచ్చే వాటర్ ని మనం పారబోసేయకుండా ఆ స్టాక్ ని కూడా యూజ్ చేద్దాం. కొంచెం ఉప్పు యాడ్ చేసుకుందాం, అలాగే కాస్త మిరియాల పొడి. మిరియాల పొడి కూడా మనకి ఏంటంటే డైజెషన్ కి హెల్ప్ చేస్తుంది అండ్ అలాగే దగ్గు లాంటివి కూడా తగ్గడానికి మిరియాల పొడి హెల్ప్ చేస్తుంది. కాబట్టి మనం మిరియాలు వేసుకుందాం. సో సూప్ కదా, కొంచెం ఎక్కువ నీళ్లు పోసుకుందాం. నేను బాయిల్ చేసిన పంప్కిన్ యాడ్ చేసుకున్నాను. సో ఈ పంప్కిన్ ఏంటంటే ఇలా అయినా వేసుకోవచ్చు లేదా బాయిల్ చేసిన పంప్కిన్ ని మళ్ళీ మనం ప్యూరీ లాగా తయారు చేసి డైరెక్ట్ గా ఇందులో మిక్స్ చేసుకుని వాటర్ వేసుకొని కుక్ చేసుకుంటే కూడా బాగుంటుంది. అప్పుడు ఏంటంటే తినడానికి ఇంకా చాలా ఈజీగా ఉంటుంది అనమాట. ఇప్పుడు మూత పెట్టి కాసేపు కుక్ చేసుకుందాం. కొంచెం టైం పడుతుంది, కాస్త వెయిట్ చేయండి. ఓకే, సో మరి ఈ పంప్కిన్ సూప్ ఎంతవరకు వచ్చిందో చూద్దాం. చూసారు కదా, ఇలా మెత్తగా మనకి పంప్కిన్ అంతా కుక్ అయిపోయి ఉంటే తినడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఇంకా సాఫ్ట్ గా కావాలి అనుకుంటే గ్రైండ్ చేసి ప్యూరీ లాగా ప్రిపేర్ చేసుకుంటే అంటే స్వాలో చేసేటప్పుడు అంటే మింగడానికి కూడా ఈజీగా ఉంటుంది. ఒకవేళ మరీ హై ఫీవర్స్ ఉన్న వాళ్ళకైతే అలా తీసుకోండి. రికవర్ అయ్యి కొంచెం బెటర్ స్టేజ్ లో ఉన్నారు అనుకుంటే ఇలా చక్కగా మీకు డైజెషన్ ప్రాసెస్ అనేది బాగానే ఉంటుంది కాబట్టి ఇలా తీసుకోవచ్చు. రెడీగా ఉంది, సర్వింగ్ బౌల్ లోకి తీసుకుంటాం. పంప్కిన్ సూప్ రెడీ అయిపోయింది.
పంకిన్ జింజర్ సూప్ కి కావాల్సిన పదార్థాలు గుమ్మడికాయ ముక్కలు 1 కప్పు గుమ్మడికాయ స్టాక్ 1 కప్పు ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు వెల్లుల్లి రెబ్బలు 2 అల్లం తరుగు 1 టీ స్పూన్ ఉప్పు తగినంత మిరియాల పొడి 1/2 టీ స్పూన్ ఆలివ్ ఆయిల్ 1/2 టీ స్పూన్ పంకిన్ జింజర్ సూప్ తయారు చేసుకునే విధానం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని pan పెట్టుకొని కాస్త ఆలివ్ ఆయిల్ వేసుకొని నూనె వేడెక్కాక ఉల్లిపాయ ముక్కలు అల్లం తరుగు వెల్లుల్లి ఉడికించిన గుమ్మడికాయ ముక్కలు గుమ్మడికాయ స్టాక్ ఉప్పు మిరియాల పొడి వేసుకొని మూత పెట్టి బాగా ఉడికించుకోవాలి ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే జింజర్ పంకిన్ సూప్ రెడీ।